నమస్తే సమాచారం మన హక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్నేహ వివి రావ్. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ ఆర్థిక పరిస్థితులకు మూలాలు, అక్కడ వాళ్ళు వాడుతున్నటువంటి ఆ దేశాన్ని లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా ఆ దేశం ఇతర వనరుల మీద అంటే మూలంగా ఈరోజు ఇంధనం అనేది ఒక దేశ ఆర్థిక విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి మూలంగా ఇంధనం అనేది, ఇంధనం అంటే ఈరోజు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదా సోలార్ ఎనర్జీ కావచ్చు, లేదా ఇతర ఎన్నో రకాలైనటువంటి ఎనర్జీస్ కావచ్చు. అయితే అతి ఎక్కువగా ఈరోజు మనం ఆధారపడుతున్నటువంటి ఇంధనం పెట్రోల్, డీజిల్. మరి పెట్రోల్, డీజిల్ ఏ రీతిగా మనం ఈ దేశ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది అనేటువంటి చర్చలోకి మనం వెళ్ళే ముందు, ఈ డీజిల్ పెట్రోల్ ధరను ప్రభుత్వం నియంత్రించడంలో ప్రజలపై ఉన్న పడుతున్నటువంటి భారాన్ని ఒక తగ్గించడంలో కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి చర్చను మనం వెళ్ళే ముందు ఈరోజు స్టూడియోలో మనతో పాటు మన ఆర్టీఐ పోపు కోటేశ్వరరావు గారు, నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. అలాగే మనకు ఇంకొక ఆర్టీఐ యాక్టివిస్టు అండ్ ఆర్టీఐ యాక్ట్ పైన ఆయనకు అవార్డు వచ్చినటువంటి అవార్డు గ్రహీత ఇక్కడ మనకు ప్రజాసత్తా పార్టీ అధ్యక్షుడు భానుమూర్తి గారు, నమస్కారం అండి భానుమూర్తి గారు. అయితే ఈరోజు మనం చర్చలోకి వెళ్ళే ముందు అసలుకు పెట్రోలు, డీజిలు అనేటువంటి ఇంధనం, ఈ దేశం అతి ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి ఇంధనం అదైతే, దాని యొక్క ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద, ప్రజల మీద పడుతుందని చెప్పడానికి అసలు కోటేశ్వర గారు మీరు చెప్పండి, అసలుకి ఎందుకు మనం ఈ ప్రజలు మన మొత్తము బడ్జెట్ కానీ మన యొక్క ఆర్థిక విధానం అంతగా ప్రభావితం చూపిస్తుందా, అసలు ఎందుకు మనం భయపడుతున్నాం? మనం ఈ పెట్రోల్ ప్రతిరోజు నేను గత 3 నెలలను చూస్తున్నాను, ఎవ్రీ డే పెట్రోల్ ధర, డీజిల్ ధర కాస్త కూస్త పెరుగుతూనే వస్తుంది. నిన్న ఎన్నికలు రిజల్ట్స్ వస్తున్నాయన్న రోజు ప్రజల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎందుకంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు మీద పడేది భారం పెట్రోల్, డీజిల్ ఇమ్మీడియట్గా ఒక హైక్ కావడం. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి? అసలు ఇది వరకు మీరు అన్నట్టుగా బడ్జెట్ టైంలో పెట్రోల్ రేట్ పెంచేవాళ్ళు. సో అలాంటప్పుడు బడ్జెట్ ఎప్పుడైతే వస్తుందో సిగరెట్లు, పెట్రోలు ఇలాంటి కొన్ని విషయాల మీద పెరుగుతాయేమో అనే ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, రోజు రోజు పెరుగుతుంది బంగారంలాగా. ఇప్పుడు ప్రతి దినము మనకు ఎట్లాగైతే గోల్డ్ రేట్ అనౌన్స్ చేస్తున్నారో పెట్రోల్ రేట్ అనౌన్స్ చేస్తున్నారు. ఆ పెట్రోల్ రేట్ అనౌన్స్మెంట్ ఎవడు చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు. సో మనము సపోజ్ పెట్రోల్ బంక్లో మనం వెళ్ళి ఏదో పెట్రోల్ కొట్టిస్తే నిన్న 79 ఉంటుంది, ఈరోజు 82 ఉంటుంది. సో 82 అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కూడా మనకు అసలు ఏం తెలిసినో వాట్ యు కాల్ ట్రాన్స్పరెన్సీ ఆర్ ఏ రకంగా మనకు క్రాస్ వెరిఫికేషన్ చేసే పరిస్థితి కూడా లేదు. సార్, ఒక గణాంకాల ప్రకారంగా చెప్తున్నారు ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది మన దేశానికి, మన దగ్గర పెట్రోల్ డీజిల్ మన దేశంలో బయట తీయకున్నా కూడా బయట నుండి వచ్చే రావడానికి 34 రూపాయలు పడుతుందని చెప్తున్నారు. కానీ దాన్ని ఎంట్రీ ట్యాక్స్ కావచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ కావచ్చు మొత్తం కలిపితే 40 రూపాయల వరకే మనకు మన ప్రభుత్వానికి, మన ఇండియన్ గవర్నమెంట్కి చేరుతుందని చెప్తున్నారు. మరి ఎందుకు సార్ ఈరోజు దాదాపు 70, 80, 82 రూపాయలు అంటే అదనంగా డబుల్ ఛార్జ్, ఆల్మోస్ట్ డబుల్ ఛార్జ్ చేస్తున్నారు? ఏం జరిగింది? ఎందుకు ఇంత ఎక్కువ భారం ప్రజల మీద మోపాల్సిన అవసరం ఉందా? ఇక్కడ మనం ఒకటే గమనించాలి, పెట్రోలు ఆర్ వాట్ యు కాల్ క్రూడ్ ఆయిల్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, దట్ ఈస్ ప్రొడక్షన్ కాదు. సో ప్రొడక్షన్ అంతా గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తుంది, ఆల్మోస్ట్లో ప్రపంచంలో అన్ని దేశాలకు అక్కడి నుంచే వస్తుంది. మన పక్కనున్న దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక అన్ని దేశాలకు కూడా అక్కడి నుంచి వస్తుంది. కానీ అక్కడ 45 రూపాయలు 48 రూపాయలు ఉంటే మన దగ్గర 83 రూపాయలు ఉంది. వాళ్ళు దిగుమతి చేసుకుంటారు, మనం దిగుమతి చేసుకున్నాం, సోర్స్ ఒకటే, మన పక్కనే ఉన్నాయి డిస్టెన్స్ వైజ్ కూడా. మరి అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఏంటంటే చూస్తే మన దగ్గర ప్రజల దగ్గర అన్ని రకాల అడ్డగోలు పన్నుల ద్వారా మనకు లూటీ చేసి మనకి ఏదో మళ్ళీ మనకు పొడుస్తున్నాం. మన దగ్గర 50 రూపాయలు తీసుకొని మనకు 5 రూపాయలు ఇచ్చి
మేమేదో మీకు ఉద్ధరిస్తున్నాం, మీకేదో భోజనం పెడుతున్నాం, మీకు బట్టలు ఇస్తున్నాం, మీకేదో దానికి ఎది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పేసేసి. సో మన డబ్బులు మనకు. ఇప్పుడు ఏంటంటే విచారకరమైంది అంటే ఒకరోజు ఒక పైసా తగ్గింది. ఆ పైసా అని చెప్పడానికి, అనౌన్స్ చేయడానికి, వీ హవ్ రిడ్యూస్డ్ 1 పైసా అని చెప్పడానికి వాళ్ళకన్నా సిగ్గుండాలా, వినే మనకన్నా సిగ్గుండాలా కన్జ్యూమర్స్కు. ఓకే, ఇప్పుడు మనకు ప్రజాసత్తా పార్టీ నుండి భానుమూర్తి గారు ఉన్నారు, మీరు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అని నాకు, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మీరు పనిచేశారు, మీరు చెప్పండి అసలు ఎందుకు ఇంత ప్రభావితము డీజిల్ పెట్రోల్ విషయంలో, ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో ఎందుకు ఇంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇండియాలో చాలామందికి అవగాహన లేకపోవడం ఏంటంటే పెట్రోల్ డీజిల్ బంగారం లాంటి ఈ ధరలను ఈ దేశంలో సేల్స్ ఎంఆర్పి కానీ సేల్స్ చేయడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ నిర్ణయిస్తుంది. మన లోకల్ ప్రధానమంత్రి కానీ స్టేట్ చీఫ్ మినిస్టర్ కానీ మన గవర్నమెంట్స్ నిర్ణయించవు. అది చాలామందికి అవగాహన లోపం ఉన్నది ఇక్కడ. ఇంటర్నేషనల్ ప్రైస్ ఎవ్రీడే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటర్నల్ సెన్సెక్స్ బట్టి మారుతుంటుంది. దాని ప్రకారంగా మన భారతదేశంలో ఆ యొక్క ప్రైస్ ఎఫెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం అయితే పక్కనే బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో 45 రూపాయలకి ఓన్లీ. ఇక్కడ ఏంటంటే ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే పెట్రోల్ యూ కెన్ గివ్ లీటర్ at the rate of 35 to 36 rupees per liter today. Actual government ivvadalchukunte ivvochu kaani enduku ivvatledu ante the government is imposing taxes. ఏది ఏదైతే పెట్రోల్ 36 రూపాయల డాల్ మీద ఇంకొక 40 రూపాయల ట్యాక్స్ కలిపి 76-80 రూపాయలు పక్కన ఉన్న అతి చిన్న దేశాలు వాళ్ళు ఇవ్వలేని, మన మీద దేశాలు చేయలేని పని మన వాళ్ళు. దేర్ ఈస్ ఎ వేరియేషన్ గా ఇక్కడ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్టెడ్ ప్రభుత్వం ఉందో వీళ్ళు మేనిఫెస్టోల్ అజెండాలు పెట్టి యొక్క బెగ్గింగ్ బోల్ స్కీమ్స్ అంటారు, దీన్ని ముష్టి పథకాలు అంటారు, పైసా పనికిరాని పథకాల వల్ల కోట్ల రూపాయల ధనం మిస్యూజ్ అయిపోయి అది ఇక్కడ చెత్తబోటి డస్ట్బిన్లో పోతుంది. దాన్ని వీళ్ళు ఏమంటారు రీకూప్ చేయడానికి, రీకాల్ చేయడానికి వాళ్ళకి వేరే సోర్సెస్ లేవు. లేక ఏం చేస్తారంటే ఇలా పెట్రోల్ మీద దాని మీద ట్యాక్సుల మీద ట్యాక్సులు ఇంప్లిమెంట్ చేసి తద్వారా దాని ద్వారా వీళ్ళు రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దట్ డేసే ఎకనామికలీ ఫెయిల్యూర్ కాదు, వీఆర్ ఇంప్లిమెంటింగ్, మా ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది, మేము పథకాలు ఇస్తున్నామని. దాని మెయిన్ రీజన్ వేరే కంట్రీస్లో ఇవి లేవు సార్. ఇప్పుడు కోటేశ్వర గారు మీరు చెప్పండి, 40 రూపాయల వరకే మనకు సప్లై అవుతున్నప్పుడు దాదాపు మన రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి 40 రూపాయల పై ఇంకో 40 రూపాయలు వేస్తున్నారు. దాంట్లో 16 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, దాంట్లో దాని వాటా, మరి మిగతా వాటా అంతా కూడా రాష్ట్రాలు తీసుకుంటున్నాయని చెప్తున్నారు 24 రూపాయల వరకు. అసలుకు ఈ ప్రాక్టీస్ అనేది కొద్ది కాలం నుంచి నడుస్తుంది. అసలుకి ఇది ఎంతవరకు ఈ సమంజసం, అసలు ఎందుకు ఈ 16 రూపాయలు 26 రూపాయలు ఇవి రా అంటే కేంద్రం కొద్దిగా దోసుకుంటే రాష్ట్రాలు ఇంకెక్కువ దోసుకోవాలని ఏంటి అసలు? ఇక్కడ మన మిత్రుడు భానుమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళేదో అడ్డగోలు వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో, మేనిఫెస్టో అనేది 100కి 100 రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది లేదు. అందులో 100లో 90 ఇంప్లిమెంట్ చేసిన జరగనే జరగవు. ఆ జరిగే 10లో అంటే వాళ్ళకు అనుకూలంగా డబ్బు ఎక్కడైతే వాళ్ళకి ఈజీ మనీ వస్తుందో ఆ స్కీమ్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ పెట్రోలు రేట్లు పెరగటము, పెట్రోల్ రేట్లు, పెట్రోల్ మీద ట్యాక్స్ దేనికి తీసుకుంటున్నారు? పెట్రోల్ విల్ బి యూజ్డ్ బై ద వెహికల్స్, ఈదర్ 2-వీలర్ ఆర్ 4-వీలర్. మనం పెట్రోల్ ఈ వెహికల్స్ సిటీలో తిరిగితే సిటీ రోడ్స్ ఆర్ టు బి మెయింటైన్, దానికి డబ్బు కావాలా, మన దగ్గర ట్యాక్సెస్, హౌస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. మనం నేషనల్ హైవేస్కి వెళ్ళామనుకోండి, బయట విజయవాడ కర్నూలు ఎట్ట పోతాం, అక్కడ పోతే మనకు బీఓటీ కింద బిల్డ్ అండ్ ఆపరేట్ అని చెప్పేసి ఎవడో ప్రైవేట్ వాడికి ఇచ్చాడు, వాడు 50-60 కిలోమీటర్ 100 కిలోమీటర్ పోయేసరికి మళ్ళీ ఒక టోల్ గేట్ వస్తుంది. అండ్ మనకేంటంటే ఇక్కడ నుంచి విజయవాడ పోయేసరికి మధ్యాహ్నం 400 రూపాయలు టోల్ ట్యాక్స్ మనకు కడుతున్నాం. అంటే దట్ ఈస్ వీఆర్ పేయింగ్ ఫర్ ద రోడ్ మెయింటెనెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టోల్ ట్యాక్స్, వీఆర్ పేయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హౌస్ ట్యాక్స్ ఫర్ మెయింటైనింగ్ ది సిటీ రోడ్స్. మరి అలాంటప్పుడు దే హవ్ నో రైట్ టు కలెక్ట్ ఎనీ ట్యాక్స్ ఆన్ ద పెట్రోల్, ఎందుకంటే వాళ్ళు దేనికి తీసుకుంటారు పెట్రోల్? సో రోడ్స్ మెయింటెనెన్స్ ఇతరత్ర కార్యక్రమాల కోసము డబ్బు అవసరం కాబట్టి దాన్ని ట్యాక్స్ రూపంలో తీసుకుంటారు. ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెట్రోల్ బంప్ ఇప్పుడు ఆల్రెడీ ఎంట్రీ ట్యాక్స్ అనేది 2.70 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ అనేది
3.30 రూపాయలు ఆల్రెడీ వాళ్ళు వసూలు చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకి వచ్చేది 34 రూపాయలు. పైపెచ్చు మీది నుండి ఒక 6 రూపాయల వరకు వసూలు చేసుకుంటున్నారు. మళ్ళీ పెట్రోల్ బంకులలో లీటర్కి 4 రూపాయలు వాళ్ళు వేరే వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అదనంగా ఈ 16 రూపాయలు, 20 రూపాయలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఎంత మాత్రం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే కెన్ కలెక్ట్ నామినల్. అంతేగాని ఇప్పుడు ఏంటి, ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాని ఎక్కువ ఉంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన ప్రతి పన్నులో 14th ఫైనాన్స్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము వీళ్ళకు తిరిగి 40% సంథింగ్ వాటా వస్తుంది వీళ్ళకు. సో అందువల్ల అంటే అల్టిమేట్గా వాటా వచ్చినా కూడా మళ్ళీ మీద నుంచి వెళ్ళి వీళ్ళు మళ్ళా దే ఆర్ ఇన్ ఎడిషన్ టు దాట్ దే ఆర్ కలెక్టింగ్ మోర్ పర్సెంట్. సో టెక్నికల్గా చూస్తే ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఈ పెట్రోల్ వెహికల్స్, ఈ డీజిల్ వెహికల్స్ ఏదైతే ఉందో విపరీతంగా కొంటున్నారు, ఫైనాన్స్ ఇస్తున్నారు, మచ్చగా తీసుకున్నారు. కాబట్టి ఇది ఒక ఈజీగా దొరికే ఆదాయం కింద ఒకటైంది. ఇదే ఈ మధ్యన జర్మనీలో ఒక చిన్న స్మాల్ ఇంక్రీజ్ ఇచ్చేస్తే మొత్తం 2 లక్షల కార్లు రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఈ దేశంలో అలా చేసేవాడు ఎవరు లేడు. సో కార్లు బయటికి తీయొద్దు, 2-3 డేస్ తీయకుండా ఉండమనండి. వాటి అండ్ పెట్రోల్ ఎలా పోతుందో చూద్దాం. ఓకే భానుమూర్తి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు వెనకడ బ్రిటిష్ కాలంలో జుట్టు పన్ను అనేది ఉంది. ఒక ప్రభుత్వం డిస్కరేజ్ చేయడానికి, అంటే మత మార్పిడిలు డిస్కరేజ్ చేయడానికి, బహుశా నేను అనుకుంటే ఇది నిజాం టైంలోన జుట్టు పన్ను అనేది ఔరంగజేబ్ టైంలో ఒక జిజియా పన్ను. అంటే ఇప్పుడు మత మార్పిడి కోసం లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే ఒక నిరంకుశత్వ ధోరణి చాటుకునే క్రమంలో ఆ రోజులలో పన్నులు ఈ రకంగా వేసేవాడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం పేరు పెట్టుకొని నిరంకుశత చూపిస్తున్నాయా? అసలు ఏంటి ఈ ట్యాక్స్? మీరు చెప్పే దాదాపు ఈరోజు ఒక మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో పర్ డే 2 కోట్ల లీటర్ల పెట్రోల్ డీజిల్ మనం యూజ్ చేస్తున్నాం. ఈ రకంగా వీళ్ళు వేసే పన్ను నిరంకుశత్వమా ఏంటి, దేనికి సూచిక ఇది? సార్, ఒక పక్కనేమో సింగిల్ విండో ట్యాక్స్ సిస్టమ్ అంటే, అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. దాంట్లో భాగంగానే జిఎస్టీని పట్టుకొచ్చారు. గుడ్స్ అండ్ సర్వీస్ సేల్స్ ట్యాక్స్ త్రూఅవుట్ ఇండియా ఒకటే ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి. మరి ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ సపరేట్గా ట్యాక్స్ కలెక్షన్ చేసే అవసరం ఎందుకు? వెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కలెక్టింగ్ ట్యాక్స్ ఫర్ పెట్రోల్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ దీంట్లో కూడా అమలు చేయమంటుంది, కానీ వీళ్ళు అమలు చేయడం లేదు. మరి అంటే ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో ఎగ్జెంప్షన్? వెన్ మీరు ఎప్పుడైతే అమలు చేయలేదు అని మీరు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం మీకు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఫైనాన్స్ ఫండ్స్ అడిగే అర్హత కూడా లేదు అప్పుడు. భానుమూర్తి గారు, విల్ కమ్ బ్యాక్. రవివర్మ గారు కాలర్ ఉన్నారు లైవ్ లో. నమస్కారం అండి రవివర్మ. రవివర్మ గారు నమస్తే సార్. రవివర్మ గారు చెప్పండి. చెప్పండి. ఇక్కడ స్టూడియోలో ఒక డిస్కషన్ జరుగుతుంది, మీరు దేని మీద అడగాలనుకుంటున్నారు చెప్పండి. పెట్రోల్ మీద సార్. చెప్పండి. పెట్రోల్ మీద చెప్పండి. మనకి పెట్రోల్ రేటు ఇంత అని ఫిక్స్ చేస్తున్నారు కదా, వాటి మీద ట్యాక్సులు ఏ ట్యాక్సులు ఎంతంత పడతాయో మనకి చెప్పాల్సిన అవసరం ఉందా లేదు సార్? ఇప్పుడు ఇప్పుడు మీకు ఆ వివరాలు మేము చెప్పాము, మళ్ళీ చెప్పాలా? కాదు కాదు సార్, మనకి మామూలుగా పెట్రోల్ బంకుల్లో కూడా మనకి ఈ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఈ సెంట్రల్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత అని మనకి ఇన్ఫార్మ్ చేయాల్సిన పని ఉందా లేదు సార్? ఓకే, డిస్ప్లే చేయాలంటారు, బోర్డు డిస్ప్లే చేయాలి. ఓకే, బోర్డు డిస్ప్లే చేయాలి. వెరీ గుడ్. ఓకే, గుడ్ ఐడియా, అది వెళ్ళొచ్చు. గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అడ్డగోలుగా దోచేస్తున్నాయి, మన కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం. ఈరోజు ఈరోజు మీరు అన్నది చాలా వాస్తవం అండి. ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అపోజిషన్ పార్టీస్ యొక్క బాధ్యత పెద్దగా ఉంటుంది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే అపోజిషన్ పార్టీస్, ఎలక్టెడ్ అయిన పార్టీస్ చాలా ఉన్నప్పటికీ కూడా ఎవరు మాట్లాడడం లేదు. అంటే ఈరోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మీరు అన్నట్టు అట్లీస్ట్ ప్రజలకి ఈ 80 రూపాయల్లో ఎంత, అసలు మీరు అన్నట్టు 34 రూపాయలే మనకు క్రూడ్ ఆయిల్ వస్తుంది, ఇంత ఎంట్రీ ట్యాక్స్, ఇంత ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ అని పెట్టాల్సినటువంటి బాధ్యత మీరుంది. కరెక్ట్ మీరు చెప్పేది. కానీ మీరు అన్నట్టు మీరు ఆర్టీఐ కింద అడగొచ్చు, అడిగి సమాచారం రాబట్టవచ్చు, దాన్ని మీరు కోర్టులో కూడా పిఏఎల్ కింద, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వేయొచ్చు. చాలా చక్కగా చెప్పారు. హలో, యా థ్యాంక్ యూ అండి. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి భానుమూర్తి గారు. మధ్యలో మీకు డిస్కనెక్ట్ అయ్యారు. అయితే ఈ ఇప్పుడు ఆయన చెప్పినట్టు
ఒక పెట్రోల్ బంక్లో డిస్ప్లే చేయాలని అంటున్నారు. ఓకే, అదొక అంశం. దీంట్లో మనం ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్ళి కొట్లాడాలంటే పిఏఎల్లో ఏం అంశాలు పెట్టాలి, ఏం అడగొచ్చు, అసలు ఏమని మనం కోర్టుకు వెళ్ళొచ్చు? సుప్రీం కోర్టుకి వెళ్ళేంత అవసరం కూడా లేదు సార్. ఇలా ఎందుకు లేదంట? ప్రభుత్వమే దీని మీద చేయాలి సార్. బికాజ్ నీకు ఒకప్పుడు అంటే జస్ట్ 6 మంత్స్ బిఫోర్ వన్ బ్యారెల్ అంటే 1 బ్యారెల్ అంటే 144 లీటర్స్ క్రూడ్ ఆయిల్ వాజ్ సంథింగ్ అబౌట్ $160-$180 ఉండే. టుడే ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇట్ ఈస్ $30-$40 ఎంత ఉంది అండ్ ఐమ్ నాట్ ష్యూర్ అప్రాక్సిమేట్లీ 38 ఉంటుంది. $40 ఉంది. $40 మీన్స్ మీరు దాన్ని క్యాల్కులేట్ చేసుకొని వస్తే నేను ఇందాక చెప్పినట్టు యూ క్యాన్ గివ్ 35 రూపీస్ పర్ లీటర్ పెట్రోల్ టుడే. ఇంకా మీరు కొద్దిగా దిగి అంటే గవర్నమెంట్కి ఇంకా మేలు, కామన్ మ్యాన్కి మేలు చేస్తున్నారు. కరెక్టే, ప్రభుత్వాలకు బాధ్యత లేదు, మాకు అధికారం ఇచ్చాం, మీరు 5 సంవత్సరాల దాకా మీరు మళ్ళీ ఓటేసే వరకు మీరు మమ్మల్ని అడిగే హక్కు లేదు. అదే మధ్యలో మనం ప్రశ్నించేది ప్రశ్నించడానికి మీకు రీకాల్ ఉంటే కదా సార్ ప్రశ్నించడానికి. కాదు, మేము ఏంటంటే అట్లీస్ట్ ప్రజల్లో ఒక ప్రదర్శన అంటే రానున్న పార్లమెంట్లోనైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి సెషన్లో ఏమైనా మనం ప్రశ్నించి హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగే అధికారం కానీ అడిగిన ఛాన్సెస్ ఉన్నాయా? అది అధికారం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు లేరు. ఎగ్జాక్ట్. ఇప్పుడు కోటేశ్వర గారు మీరు చెప్పండి, అడిగే అవకాశం ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదంటున్నాను. ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు అపోజిషన్లో ఉన్న పార్టీకి అయితే దీన్ని గట్టిగా నిలదీస్తే వాళ్ళకి అధికారం వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ ఎందుకు అపోజిషన్ పార్టీస్ కూడా మాట్లాడుతున్నారు? మన సమాచార కమిషన్ విషయానికి తీసుకుంటే చాలా రోజులు కొట్లాడితే మన హైకోర్టు వాళ్ళు 2017 సెప్టెంబర్ 19వ తారీఖు లోపల 2 స్టేట్ గవర్నమెంట్స్. ఒక్క కాలర్ ఉన్నారు. కోటయ్య గారు నమస్తే. కోటయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. కోటయ్య గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. యాక్చువల్గా కోటయ్య గారితో మాట్లాడదామని ఈ పెట్రోల్ గురించి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ పెట్రోల్ ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వాలు విపరీతంగా పెంచేస్తున్నారు సార్. రెండవది ఈ ప్రజల నుంచి ఏదన్నా వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే ఒక పైసా 2 పైసలు 5 పైసలు అంటే పైసా 2 పైసలు 5 పైసలు ఈ రోజులలో దానికి వాల్యూ ఎక్కడ ఉంటుంది సార్? మూడవది ఇప్పుడు మనకు మన భారతదేశంలో కానీ మన పక్క రాష్ట్రాల్లో సపోజ్ పాకిస్తాన్ చూసుకున్నట్టే అక్కడ 26 రూపాయలు ఉంది, బంగ్లాదేశ్ చూస్తే 22 రూపాయలే ఉంది, నేపాల్ బర్మా చూస్తే 30 రూపాయలు ఉంది, మన కిందికి కంటే శ్రీలంక తీసుకుంటే 34 ఉంది. మరి మనకు 80+ ఇవన్నీ అంటే ఏ రకంగా వీళ్ళు చేసి చేస్తున్నారు? ఒక పక్క రోడ్ ట్యాక్స్లు అని అవని ఇవని చెక్ పోస్ట్ అని రకరకాలుగా 12 రూపాయలు మాత్రం వందలు ఈ రకం కలెక్ట్ చేస్తున్నారు. మరి మన వరకు వచ్చేసరికి ఈ పైసలు ఏంటి సార్? ఇది ఇందులో ఒకటేనండి, మీరు చెప్పినట్టుగా మన పక్క దేశాల్లో మనలో సగం కూడా లేదు, అంతకంటే తక్కువ రేట్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర మనం కూడా వాళ్ళు అందరం కలిసి క్రూడ్ ఆయిల్ ఒక చోట నుంచే కొంటాము. సో ఇక్కడ ఏంటంటే ఏ చిన్న అవకాశం ఉన్నా పబ్లిక్ దగ్గర ఏ మేరకు మనం లాక్కోవాలో చూస్తున్నారు, చూసి దాన్ని అడ్డమైన పనులకు వాడుతున్నారు. వీఆర్ వెరీ సారీ టు యూజ్ ద వర్డ్ ఎందుకంటే అడ్డమైన పనులు ఎందుకు అనుకోనంటే ఏదో కొత్త కొత్త విషయాలు, ఏదో ఫలానా విగ్రహానికి 3,000 కోట్లు, ఫలానా విగ్రహానికి 2,000 కోట్లు, ఈడ దీనికోసం ఆ పుష్కరాలకు 1,000 కోట్లు, దీనికి 1,000 కోట్లు అని చెప్పేసి ఇవంతా ఏదో కోట్లు, అదే కోట్లు పెట్టేస్తే మనకు అమరావతి సగం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి అంటే ఇందులో ఏంటి, దీన్ని ప్రజోపయోగకరమైనది దేశం అభివృద్ధిలోకి పనికొచ్చే అంశం కూడా కాదు. సో ఒక విధంగా చూస్తే వాళ్ళ ఆర్భాటం కోసం వాళ్ళ గొప్పతనం కోసం పాలకులు చేస్తున్న ప్రయత్నము ఫలితంగానే ఇవి రోజు రోజుకు రేట్లు పెరిగిపోతున్నాయి. దీన్ని తగ్గించడానికి మన దగ్గర ఇంతకుముందు ఎందుకంటే మన భానుమూర్తి గారు చెప్పినట్టుగా మనం కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు, వెళ్ళినా ఏమవుతుందంటే ఇక్కడ విషయం ఏంటంటే అదే మీకు చెప్తున్నాను. మా సమాచార కమిషన్ గురించి ఎంతోమంది మన మిత్రులు హైకోర్టుకు వెళ్ళి చాలా కాలం పోరాడితే వాళ్ళు ఏమన్నారు, పలానా తారీఖు లోపల 6 మంత్స్ లోపల 2 రాష్ట్రాలు సపరేట్గా సమాచార కమిషన్లు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలా కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు వరకు కాన్స్టిట్యూట్ చేయలేదు. సో తెలంగాణలో కనీసం 1+1 అంటే ఇప్పుడు మీరు చెప్పండి భానుమూర్తి గారు, ప్రజల్లో అవగాహన లేకన ఎందుకు జరుగుతుంది? అంటే ప్రభుత్వాలు ఎందుకు భయపడతలేవు జనానికి? ప్రజలు ఇంత గుడ్డిగా నిద్రపోతున్నారా? వాళ్లే కదా భరించేది, ఎందుకు వాళ్ళు రియలైజ్ అవుతలేరు?
సార్ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజం చెప్పండి. టు బి వెరీ ఫ్రాంక్, ప్రజలలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పెంచుకోవాలి సార్. ప్రజలలో ఎట్లా ఫీల్ అవుతారంటే నాది అన్న ఫీలింగ్ ఎవ్వరికీ లేదు, ఎక్సెప్ట్ వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబం దగ్గర తప్ప. ఆ రూమ్లో ఆ వన్ బెడ్రూమ్ ఆ సింగిల్ బెడ్రూమ్ లోపల ఉండి ఆ గడప దాడితే ఈ సొసైటీ నాది, ఈ లేన్ నాది, ఈ కాలనీ నాది, ఈ సమాజం నాది అని కనీసము లేదు వాళ్ళకి అవగాహన. కానీ ఇది ప్రజలు ఏమంటారు, నిర్ణయాలు తీసుకునేటువంటి మనం ఎన్నుకోబడిన లీడర్లు కూడా వీళ్ళ చిన్న చిన్న వాటి స్వార్థ పడితే వాళ్ళు పెద్ద పెద్ద రకంగా వీళ్ళ మీద దోస్తున్నారు అనేది మీరు చెప్తున్నారు. అంటే ప్రజలలో కూడా తప్పు లేదు, వాళ్ళు ఏంటంటే వెక్స్డ్ అయిపోయారు. ఎందుకు? అడగాల్సింది ప్రజలే కదా, ఓటేసే ఓటు హక్కు ప్రజలకే ఉంది కదా. 5 సంవత్సరాలకు ఒకసారి వెక్స్ అయితే కర్ణాటకలో ఏం జరిగింది సార్? ఏమండి, నేను అనేది ప్రజలు వెక్స్ అయితే నష్టపోయేది ఎవరు? ప్రజలే నష్టపోతారు. మరి ఎందుకు తెలిసి ఎందుకు జరుగుతుంది? తెలిసి ఎందుకంటే ఇక్కడ ఒక యూనిఫామ్ అట్మాస్ఫియర్ కానీ మెంటాలిటీ కానీ లేదు. మన దగ్గర డిఫరెంట్ కల్చర్స్ మీరు చూడండి, కిలోమీటర్ టు కిలోమీటర్ మన భారతదేశంలో డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది. 1 కిలోమీటర్ తేడాలు ఒక గ్రామంలో ఉన్న కల్చర్ కానీ మెంటాలిటీ కానీ వాతావరణము నెక్స్ట్ 1 కిలోమీటర్లో ఉన్న గ్రామంలో లేదు. ఇప్పుడు కోటేశ్వర గారు మీరు చెప్పండి, ఎంత డిఫరెన్స్ ఉన్నా కూడా అందరూ అదే పెట్రోల్ వాడుతున్నారు, అందరూ అదే డీజిల్ వాడుతున్నారు, ఇక్కడ అందరికీ భారం అవుతుంది కదా. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, చాలామంది మేధావులు పెద్దలు చెప్పింది ఏంటంటే, విజ్ఞానవంతులు మౌనంగా ఉంటాము దేశానికి ప్రమాదకరం. చేటు ఈ దేశంలో నడుస్తున్నది అది. ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్స్ అంటే హైదరాబాద్లో 50% 53% ఓటేస్తారు. సో దగ్గర 50% ఓటేయరు. ఇందులో ఉన్న వాళ్ళంతా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఓటేయరు. సో మామూలు బొట్టేలు గుర్తు వాళ్ళు ఓటేస్తున్నారు. అంటే దిస్ షోస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద డెమోక్రసీ. ఎఫెక్టివ్ డెమోవాని చెడు కన్నా మంచివాని మౌనమే చేటు. చేటు మంచి వాని మౌనం చేయడం అంటున్నారు. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది కూడా ఒక యాంగిల్లో మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మేధావులు కానీ మంచి మాట చెప్తే అరే పాగాలే అంటారు. అతన్ని ఎంకరేజ్ చేయరు, అతనికి సహకరించరు, అతన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయరు. ఎప్పుడు పబ్లిక్ మెంటాలిటీ. ఒక విషయం ఉంది, ఇప్పుడు కోటేశ్వర గారు, భానుమూర్తి గారు చెప్పినట్టు ప్రజల్ని మీరు ఏదైతే విఘ్నులు అంటున్నారో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత. ఇక్కడ మీరు కరెక్టే, మీరు పాయింట్ భానుమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళు బయటకు వచ్చి భాషను కొట్టమని మనం అడగటం లేదు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు స్పీక్ ఇన్ ద ప్లాట్ఫామ్స్ అగెన్స్ట్ దట్ పార్టీ ఆర్ దిస్ లీడర్. వీఆర్ టెల్లింగ్ యూ ఓట్ టు ది కరెక్ట్ పర్సన్, గుడ్ పర్సన్. అంటే మీరు గుడ్ ఆ చెడ్ బ్యాడ్ అని చెప్పడానికి మళ్ళీ అక్కడికే వెళ్తుంది కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడని సమాజానికి కావాలి, ఆయన తీసుకునే నిర్ణయాలు కావాలి. ఈరోజు క్రూడ్ ఆయిల్ మీద నిర్ణయం తీసుకోవడానికి మోడీ మీద ఏళ్ళు చూపించాలా, లేకపోతే కేసీఆర్ మీద చూపించాలా, లేకపోతే చంద్రబాబు మీద చూపించాలా? దీనికి లింక్ ఏంటి అసలు? ధరలకి దీనికి లింక్ ఏంటి అని చెప్పాల్సిన వచ్చినప్పుడు వస్తుంది కదా. ఇక్కడ రావు గారు, యాజ్ ఫర్ యాజ్ ఓటింగ్ విషయానికి వస్తే, ఒక విఘ్నుడికి ఒక మేధావికి నిలబడిన క్యాండిడేట్స్ 5 మందో 10 మందిలో ఉచ్ ఫెలో ఈజ్ అవుట్ ఆఫ్ ద బ్యాడ్ ఫెలోస్, ఉచ్ ఫెలో ఈజ్ లిటిల్ బ్యాడ్, ఉచ్ ఫెలో ఈజ్ మోర్ బ్యాడ్ అనే కంపారిటివ్. వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉన్నా. కంపారిటివ్ చెప్పే ముందు ఇవన్నీ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటైతే ఉంది, ఆ మాటకు వస్తే దేశంలో ఏం చేయలేము. ఏదన్నా చేయడానికి దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్, దానికి ఏదో ఒక కులమానం అంటూ ప్రత్యేకించి బిగించినట్టు చట్టంలో పనిచేయలేము. వీ హ్యావ్ టు యూజ్ అవర్ విజ్డమ్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఈ పెట్రోల్ విషయానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ ఆపాలంటే కేంద్రము నెక్స్ట్ టైం జరుగుతున్న జోనల్ మీట్ జరుగుతుంటుంది ప్రతి 3 నెలలకోసారి. ఆ జోనల్ మీట్లో పెట్రోల్లో మేము జిఎస్టీ పెడతాము అని ప్రభుత్వం తీసుకొస్తే అప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్స్ దానికి అపోజ్ చేస్తే బయటకు వస్తుంది. అదేంటంటే ఊరికే లూజ్గా మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. ముందు నువ్వు పుట్టింటే రైట్. మనం పెట్రోల్ ఈ మొత్తము ఎపిసోడ్లో ఈరోజు పెట్రోల్ డీజిల్ అంశం మీద ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే, పూర్తిగా ఈరోజు ప్రభుత్వాలు 2 విషయాల మీద దృష్టి పెట్టాలి. ఒకటి, గతంలో జరుగుతున్నటువంటి పద్ధతులు కాకుండా తక్షణమే 40 రూపాయలు పెట్రోల్ ఏదైతే బయట నుండి మనకు వస్తుందో అదే 40 రూపాయలకి మ్యాక్సిమం ఒక 5-10 రూపాయలు లోపే దాన్ని రిస్ట్రిక్ట్ చేసి దాన్ని నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్తున్నట్టు జిఎస్టీని అమలు పరిస్తే దాదాపుగా
ఈ డబుల్ పెనాల్టీ త్రిబుల్ పెనాల్టీ అనేది తగ్గిపోతుంది, అక్కడ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నియంతృతంగా దోసుకునేది తగ్గిపోవాలనేది డిమాండ్ మీద ఈరోజు చర్చను మనం క్లోజ్ చేస్తున్నాం. నమస్తే, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం కలుసుకుందాం.